తమిళనాడును అన్నా డీఎంకే వందేళ్లు పాలిస్తుందని జయలలిత చెప్పేవారని పళనిస్వామి తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఈ విషయం నిరూపితమైందని అన్నారు. సుప్రీం కోర్టును తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అన్నా డీఎంకే వారసత్వం విషయంలో పన్నీరు సెల్వంకు షాక్ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని కొనసాగిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పన్నీరు సెల్వం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అన్నా డీఎంకే వారసత్వ పోరుకు సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక జయలలిత రాజకీయ వారసుడిగా పళనిస్వామి కొనసాగనున్నారు. జయలలిత మరణం తర్వాత ప్రధాన కార్యదర్శి పోస్టు రద్దు చేశారు. పార్టీలో ఏకనాయకత్వం ఉండాలని పళనిస్వామి వాదించారు. జూలైలో నిర్వహించిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో పన్నీరు సెల్వాన్ని బహిష్కరించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి నియమితులయ్యారు. ఈ నియామకం చెల్లదని పన్నీరు సెల్వం మొదట మద్రాస్ హైకోర్టును తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పన్నీరు సెల్వం జయలలిత 75వ జయంతికి సరిగ్గా ఒక్క రోజు ముందు తీర్పు వెలువడ్డంపై పళనిస్వామి వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పన్నీరు సెల్వం మినహా శశికళ టీటీవీ దినకరన్ తో పాటు అందరు నేతలను అన్నా డీఎంకే లోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తమిళనాడును అన్నా డీఎంకే వందేళ్లు పాలిస్తుందని జయలలిత అప్పట్లో చెప్పేవారని పళనిస్వామి తెలిపారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ విషయం మరోసారి నిరూపితమైందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అన్నా డీఎంకే వారసత్వం విషయంలో పన్నీరు సెల్వంకు షాక్ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అన్నా డీఎంకేకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని కొనసాగిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పన్నీరు సెల్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అన్నా డీఎంకే వారసత్వ పోరుకిప్పుడు పులి స్టాప్ పెట్టింది సుప్రీంకోర్టు.